ఆపండి 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 అవ చేకండి ప్రమాదం ఆపండి దేవుడా నా రక్షించు పోలీసులకు ఫోన్ చేశారా 108 కాల్ చేశారా దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు ఏ టు జెడ్ వాళ్ళకి ఫోన్ చేశారా ఎవరు సంపూర్ణేష్ బాబు కాల్ చేశారా ఎవరు గుండు సూదికి సాన పెట్టాలన్నా విమానానికి సర్వీస్ చేయాలన్నా ఆయన తర్వాతే హలో హలో ఏ టు జెడ్ సంపూర్ణేష్ బాబు జీవితం అప్పుడే వేసిన తార్ రోడ్ లాంటిది చూడడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినా ఎంతో ఎండితే గాని ప్రయాణానికి సాధ్యపడదనే విషయం అడుగు వేస్తే గాని తెలియలేదు. నా జీవితం కూడా అంతే. ఈ సంపూ జీవితంలో అన్నీ ఉన్నట్టు కనిపించినా ఎండబారిన బండ హృదయానికి నీళ్లు పోసిన నీళ్లు వచ్చేదాకా తెలియలేదు. ఈ జీవితం అనే తార్ రోడ్ నడవడానికి సిద్ధంగా లేదని అలా పని మాత్రమే మనీ అనుకునే నా జీవితంలో ముస్లింలకి నమాజులా, క్రిస్టియన్లకి చర్చి గంటలా, హిందువులకి గాయత్రీ మంత్రంలా నా జీవితంలో రింగ్ టోన్ మోగింది. హలో హలో ఎవరండి? మా ఇంట్లో కరెంట్ లేదండి. ఇప్పుడు నాకు కరెంట్ కావాలని అడగలేదే. భలేవారండి, మా ఇంట్లో కరెంట్ పోయిందంటున్నాను. మరి పోలీస్ స్టేషన్ కెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి గాని నాకెందుకు చెప్తున్నారండి? అబ్బా అది కాదండి, మా ఇంట్లో చీ పోండి, నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. నోటితో చెప్పండి, సిగ్గనుకుంటే ఫోన్ లో చెప్పండి. అబ్బా మీ జోకులకి నవ్వలేక చచ్చిపోతున్నా, ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఓకే ఓకే, మీ ఇంటి అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఎందుకు? కరెంట్ ఎక్కడ పడిపోయిందో చూసి మీ ఇంటికి తీసుకురావాలి కదండి. అలాగే, రోడ్ నంబర్ 12 బంజారా హిల్స్. మీ పేరు? నీలు. చాలు. ఏంటి నీలు? ఆ పేరు చాలు, అదే 10,000. నేను ఎక్కడా? అదిగో ఏమైంది, దొరికిందా? ఏంటి అబ్బా కరెంట్ అండి. చూస్తున్నా చూస్తున్నా, ఆ పని మీదే ఉన్నా. ఏం చూస్తున్నారు? కరెంట్. కరెంటు అక్కడ. సరే సరే, ఫ్యూజ్ పోయింది. ఫ్యూజ్ పోవడం అంటే? మన ఇంట్లోకి గవర్నమెంట్ వారు స్వచ్ఛమైన కరెంటును పంపిస్తారు. ఆ కరెంటు నుంచి పొరపాటున దుమ్ము, ధూళి లేక ఇంకేమైనా విష పదార్థాలు ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ గా ఫ్యూజ్ పోతుంది. ఓ, వాటర్ కి ఫిల్టర్ లా కరెంట్ కి ఫ్యూజ్ అన్నమాట. అర్థమైంది. కరెక్ట్. యూఆర్ సో గ్రేట్ అండి. నేను బీటెక్ చదివి కూడా నాకు ఈ విషయాలు ఏం తెలియదు. మీరేం చదువుకున్నారు? ఎంటెక్? కాదు. బిఎస్సి అగ్రికల్చర్? కాదు. మరి జీవితం ఇంకెలా చూడాలో చెప్తే ప్రాక్టీస్ చేస్తానండి. చూడమ్మా కరెంటు. నా పేరు కరెంటు, హౌస్ రెంట్ కాదు, సంపు సంపూర్ణేష్ బాబు. నైస్ నేమ్. సీ మిస్టర్ సంపు సంపూర్ణేష్ బాబు, వచ్చిన పని అయింది కదా, ఇంకా బయలుదేరుతారా? సరే పోన్లే కదా అని చీకటి అయిపోయిన మీ ఇంటికి వెలుగునిస్తే. డబ్బు బ్రతకడానికి అవసరం. నాకు బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది.
ఒక అమ్మాయి చీకట్లో అవస్థపడుతుందని వచ్చాను కానీ డబ్బు గురించి కాదు. మరి అందరి దగ్గర డబ్బు తీసుకోరా? కావాల్సిన మనుషులు అనుకున్నప్పుడు కావాలనుకున్నప్పుడు. హలో. మళ్ళీ ఎందుకు ఫోన్ చేశారు మిస్టర్ సంపూ? సంపూర్ణేష్ బాబు, కరెంట్ ఉందా అండి? ఉంది. ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలుసుకుందామని. ఎందుకు? నా ఫ్యూజ్ మీ ఇంట్లో పడేసుకున్నానండి, మళ్ళీ వచ్చి వెతుక్కుందామని. అవసరం లేదు, దొరికితే నేనే తెచ్చిపెడతానులే. వద్దండి, కనపడితే మీ దగ్గరే ఉంచండి, అది మీదే. ఏంటన్నా నిద్ర పట్టట్లేదా? వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతుందిరా. కళలో నిన్ను ఇంకెవరితోనైనా చూసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోతుందేమోనని అనుకుంటానన్నా. ఎవరన్నా? వదినా? నీకెలా తెలిసిందిరా? రోడ్డు మీద నీలాంటి కుర్రోడుంటే ఏ ఆడపిల్లని ఎలా వదిలేస్తుందన్నా? ఎవరో చెప్పన్నా. 50 కేజీల పౌడర్ డబ్బాకు పంజాబీ డ్రెస్ వేసినట్టుంటుందిరా. మరి తొందరగా కాని అన్నా, రేపటికి పొప్పనం పెట్టాలి. మరి నన్ను ప్రేమిస్తుందంటావా? నీకేం తక్కువ అన్నా, అందముంది, 60 కేజీల ఐస్కాంతని జీన్స్ వేసినట్టు ఉంటావు, అటు అందం ఇటు తెలివితేటలు. అందం తెలివితేటలుంటే సరిపోతాయా? ఇంకొన్ని క్వాలిటీస్ కావాలనుకోండి, మీరు అర్జెంట్ గా మీ గెటప్ మార్చేసేయండి. రేపటి నుంచి మీరు ప్రేమిస్తున్న విషయాన్ని అమ్మాయికి ఇండైరెక్ట్ గా చెప్పేయండి. నిద్రపోయేటప్పుడు తప్ప ప్రతి క్షణం మీరే గుర్తొచ్చేలా తన ముందు తిరగండి. దెబ్బకి దెబ్బకి మీ దగ్గరికే వచ్చేస్తుంది. థాంక్స్ రా, రేపటి నుంచి నేను కుమ్మేస్తా. ఏంటన్నా ప్రేమ? కాదు, దోమ. నీతో కొంచెం మాట్లాడాలి, పైకి రా. ఎందుకు సంపూర్ణని ఇలా వేధిస్తున్నావు? నేనేం పాపం చేశాను? ఏం కావాలి నీకు? నన్ను క్షమించడం. చూడు సంపూ, నీకు భారతీయత నృత్యం గురించి చెప్పడమే నా ప్రయత్నం, ఆశయం. ఆ ఆశయంలో నీకేమైనా గాయాలు తగులుంటే నన్ను క్షమించు. చూడు నీలు, జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో, చేప సముద్రంలో బ్రతికినంత మాత్రాన దానికి ఉప్పు రుచి గురించి తెలియాలని రూలేమీ లేదు. అలాగే నేను ఈ దేశంలో పుట్టాను. 9 నెలలు మోసిన నా తల్లి మొహమే నాకు తెలియనప్పుడు, ఇన్నాళ్ళుగా మోస్తున్న భరతమాత మొహం, ఆమె గొప్పతనం నాకెలా తెలుస్తుంది? నీకు తల్లి లేదా? ఉంది, కాని ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు. మరి తండ్రి? అతను ఎలా ఉంటాడో నా తల్లికే తెలియదు. మరి ఎలా పెరిగావు? రైల్వే స్టేషన్ లో పేపర్లు ఎరుకుంటూ బ్రతికేవాని. దాహమేస్తే కన్నీళ్లు ఉగ్గిన్లో పోసుకొని దాంతో దాహాన్ని తీర్చుకునేవాని. ఒంటి మీది బట్టలకు నిప్పంటించుకొని ఆ వెలుతురులో చదువుకునేవాని. పొద్దున్నే ట్రైన్ లో ప్యాసింజర్ల దగ్గర పళ్ళు తోముకుంటానని టూత్ పేస్ట్ అడుక్కొని దాంతో కడుపు నిప్పుకునేవాని. అలా కష్టాలు పడుతున్న నాకు ఒక రోజు ఒక పెద్ద ఆయన కలిసి, ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, అదేంటో ఇన్వెంట్ చేయాలన్న. ఆ రోజు నుంచి నేను సశక్తితో ఎదిగాను. ఎలక్ట్రిక్స్ లో నాకు నా పట్టును ఈ లోకానికి చాటాను. ఇంత పెద్ద మహానగరంలో పెద్ద పెద్ద ఇంజనీర్లకు సైతం అంతుపట్టిన సమస్యలు నేను తీర్చాను. అయినా ఏదో లోటు. ఈ సంపూ జీవితంలో సంపంగి పువ్వులా నువ్వు వికసించే వరకు. ఏమంటున్నావు సంపూ? నా వెనకాల ఎంతో మంది అమ్మాయిలు పడ్డా, నేను మాత్రం నీ వెనకాల ఎందుకు పడుతున్నానో తెలుసా? నీ రూపం ఆపం, నీ నవ్వు పుష్పం, నీ ప్రేమ వడగాలి, నీ చూపు చిరుగాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీలు. పర్వాలేదు, టైం తీసుకుని ఆలోచించి చెప్పు. నీ అంగీకారం కోసం ఎదురు చూస్తుంటాడు ఈ సంపూ. ఆలోచించడానికి ఏం లేదు సంపూ, నేను నిన్ను ప్రేమించడం లేదు. అవును సంపూ, నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకు ప్రేమించాలి? ఎస్, నువ్వు అందగాడివే, నేను ఏ అమ్మాయినా ఇష్టపడాల్సిందే. నీ రూపం గుర్తొచ్చిన ప్రతిసారి నాలో తెలియని రసస్పందన కలుగుతుంది. అందం, టాలెంట్, ఇవే నా ప్రేమకు కావాల్సిన అర్హతలు. నీ తల్లిదండ్రులు ఎవరో నీకు తెలీదు, నీ ఊరేదో నీకు తెలీదు, నీ కులం గోత్రం ఇవేమి నీకు తెలీదు, అసలు నీ గురించి ప్రపంచానికే తెలీదు.
నాకు నీలా ఆరడుగుల అందగాడు అక్కర్లేదు. అతని గురించి జనం పిచ్చెక్కిపోవాలి. అతను నా కోసం ఈ ప్రపంచంతో పోరాడాలి. నన్ను ప్రేమించడం అతని అదృష్టం అవ్వకూడదు. అతన్ని ప్రేమించకపోవడం నా దురదృష్టం అవ్వాలి. నన్ను ప్రేమించేవాడు 100% మగాడై ఉండాలి. 99.9% అయినా నాకు అక్కర్లేదు. నన్ను మర్చిపో సంపూ. నీలో ఏమైనా ఆశలు రేపుంటే నన్ను క్షమించు.